మెదక్ జిల్లా రామంపేట మండలం కార్ఫేల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి పర్యటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన మొక్కజొన్న పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రామంపేట మండలంలో సుమారు 31 ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి నష్టపోయిందని, నేడు కార్ఫేల తండాలో వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించడం జరిగిందని, మెదక్ జిల్లా వ్యాప్తంగా 344 ఎకరాల వరి పంట, 70 ఎకరాల్లో మొక్కజొన్న, 8 ఎకరాల సన్ఫ్లవర్ అకల వర్షానికి నష్టపోయిందన్నారు. ఈ పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేసి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఆయా పంట పొలాలను పరిశీలించి అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు వాడాల్సిన ఎరువుల గురించి, తదుపరి చర్యలకు సస్య సంరక్షణపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మరియు రైతులు పాల్గొన్నారు. 8 ఎకరాల మొక్క వేసి అకాల వర్షాల వలన రాళ్ళు పడడం వల్ల ఈ మొక్కనే మొత్తం పడి ఇరిగిపోయింది. అంటే ఇప్పుడు 70 రోజుల పంట, ఇప్పుడు ఇది ఈ 70 రోజులలో ఇంకొక 100 రోజులు, అంటే ఇంకొక 25-30 రోజులు అయితే ఈ మొక్క మనకు మన కోతకట్టే సమయం కాబట్టి, ఇప్పుడు పాలు తాగే సమయంలో ఈ మొక్క ఇరిగిపోవడం వల్ల మేము చాలా నష్టపోవడం జరిగింది. దాదాపు 1 ఎకరానికి 2 బ్యాగులైనా ఒక బ్యాగ్కు 1400-1500 రేటు, 40 కిలోలు ఇవన్నీ లాగోడేసి ఎకరాకు 35-40 వేల లాగోడేసాము. ఇంతవరకు 3 ఎకరాల మొక్క మొత్తం గాలి దుమలకు, వనగండ్ల వాన వర్షాలకి, అకాల వర్షాలకు మొత్తం మొక్కజొన్న కూలిపోయింది. తిప్పలు పెడుతుంది సార్ మాకు. ఇది పంట చేతికి వచ్చే టైంకు గిట్లా మేము మాకు ఘోరం చేస్తుంది. కంకులు మొత్తం కొద్దిగా గట్టిపడ్డా కానీ మేము అమ్ముకున్నా కొద్దిగా ఉంటుంది, లేకుంటే తిన్న కొద్దిగా మనకు సాయం ఉంటుంది, మాకు సాయం ఉంటుంది. 1 ఎకరానికి 40-45 వేల దాకా ఖర్చు అయిపోయింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి దాదాపుగా మండల వ్యాప్తంగా 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. మొక్కజొన్న కొంత నేల కురగడం జరిగింది. వీటిని క్షేత్రస్థాయిలో కులంశకంగా పరిశీలించి వీటి నివేదికను తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అకాల వర్షాలకు పంటలు కొంచెం దెబ్బతిన్నాయి. అవి పరిశీలించడానికి ఈరోజు రామాయంపేట మండల్ కాట్రియాల్ అనే గ్రామానికి వచ్చిన్నాను. ఇక్కడ మొక్కజొన్న పంట బాబురావు గారి మొక్కజొన్న పంట మీరు చూడవచ్చు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలు తిరుగుతూ రైతులకు సలహాలు ఇస్తున్నారు.